కుమార్తె అనిల్ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. వాసర్ మంత్రి కాబట్టి ఊరుకు మావ సంస్కృతిని ఖచ్చితంగా పరిచయం చేయాలి అవసరం మంత్రి కాబట్టి ప్రతి వారు ఇది కార్యక్రమం విజయవంతం చేయనిది సమయం మిశ్రం ఝాన్సీ అండి. మాది నిర్మల్ డిస్టిక్ దస్తరాబాద్ మండల్ అరేవోజ్పేట్ గ్రామం నుండి వెళ్ళి వచ్చేసాను. మాకు ఇక్కడ కాకోపేను అనేది మా ఆదివాసి రాజగోండ్కి చాలా తరతరాలుగా నుండెళ్ళి వస్తున్నటువంటి సంస్కృతి సాంప్రదాయం ఇది. అంటే ఆల్ టైప్ ఆఫ్ క్యాడర్స్ ఎలా ఉన్నాయో, బీసీ ఎస్సీ ఓసీ అందులో అమ్మవారు అయితే ఎలా ఉంటారో ఇందులో మాకు కూడా ఆ అమ్మవారితో సమానము. అన్ని రకాల దేవుళ్ళు అంటే మాకు నాకు తెలిసినంత మట్టుకైతే ఇందులో రాజగోండ్ తరానికి చెందినటువంటి దేవతలు అన్నీ కూడా మాకు ఈ కాకపేను నుండి ద్వారానే మాకు చెందినటువంటి దేవతలు ఆవిర్భవించిన అనేది నాకు ఇందులో నుండి వెళ్ళి తెలిసిన విషయము. దీన్ని ఈ టైం వచ్చిందంటే చాలా పెద్ద, మాకు రాజగోండికి ఇది ఒక 1 మంత్ జరుపుకునేటటువంటి ఫెస్టివల్ ఇది. దీన్ని చాలా పెద్దగా గ్రాండ్ గా జరుపుకుంటాము. ఎక్కడ ఏ గల్లీలో ఉండే నివసించే రాజగోండు కూడా అంటే వాళ్ళకు వీలైన ఇయర్ లో అయినా సరే, అంటే ఎర్లీ అంటే ఎవ్రీ ఇయర్ రాకపోయినా కానీ వీలైన ఇయర్ని కల్పించుకొని ఇక్కడికి వచ్చి దేవుని దగ్గర దర్శనం ఇచ్చుకొని పద్మాల్పురి కాకోబాయ్ ఎత్మాసార్ అమ్మవారి టెంపుల్ దండారి ఉత్సవాలకు ఈరోజు రావడం జరిగింది. దండేపల్లి మండల్ గుడిరేవు గోదావరి తీరాన కొలువై ఉన్న పద్మాల్పురి కాకోబాయ్ అమ్మవారి ఈ ఉత్సవాన్ని మూలవాసులైన ఆదివాసులు ఎంతో
భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సంవత్సరం మొత్తంలో ఎక్కడో ఉన్న ఆదివాసీలందరూ గుసాడే నృత్యం చేస్తూ అమ్మవారిని దర్శించుకొని దర్బార్లో వచ్చి వాళ్ళ యొక్క సాధక బాధకాలు చెప్పుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఏ నిర్ణయాలు తీసుకోవడము, కొత్త జంటలు, పెళ్ళైన వాళ్ళు, ఇంకా ముఖ పరిచయాలు పెంచుకోవడం అనేది ఇది దాదాపు తరతరాలుగా వేల సంవత్సరాల నుంచి వచ్చిన సాంప్రదాయం. ఈ గోదావరి ఒడ్డున అమ్మవారు ఉండడం మన మంచిర్యాల జిల్లా ఆసిఫాబాదు ఉమ్మడి తెలంగాణ మొత్తంలో ఉన్న గోండు ఆదివాసులు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఉన్న గోండు ఆదివాసులు కూడా క్రమం తప్పకుండా తమ యొక్క పవిత్రమైన అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమాలు రావడం జరిగింది. అమ్మవారిని మంచిర్యాల జిల్లా, తెలంగాణ అందరూ ప్రజలు, భారతదేశ ప్రజలు మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ శ్రీ పద్మల్పూరి కాకబాయి సన్నిధిలో ఈరోజు పెద్ద ఎత్తున నలుమూలల నుంచి, ఉమ్మడి జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఈ ప్రాంతానికి గుడిరేవు ప్రాంతంలో గోదావరి తీరాన పుణ్యస్నానాలు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున గుసాడి నృత్యవాలు, సాంప్రదాయ నృత్యాలు అలాగే సాంప్రదాయ వంటకాలతో అమ్మవారి దగ్గరికి వచ్చి వారికి సంబంధించిన ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలను ఇక్కడ అమ్మవారి సన్నిధులు కోరుకుంటే ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయన్న వారి నమ్మకంతో ఈరోజు ఆదివాసులందరూ కూడా పెద్ద ఎత్తున దాదాపుగా 4 రాష్ట్రాల నుంచి గతి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరగడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ ఎవరైతే భక్తులందరూ కూడా వస్తారో వాళ్ళు ఇక్కడే అమ్మవారి నైవేద్యాలను తయారు చేసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఒక ఆదివాసులే కాకుండా గిరిజనేతరులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు చూస్తే దాదాపుగా 2,000 నుంచి 3,000 మంది భక్తులందరూ కూడా దేవాలయంలో ఆశీనులయ్యారు. గతంలో చాలా సమస్యలు ఉండే, ఈ సమస్యలను పరిష్కార మార్గంగా అనేక మంది మా నాయకులైతేంది, ఇక్కడ ఆలయ కమిటీ అయితేంది, చాలామంది నాయకులకు, అధికారులకు విన్నపించడం జరిగింది. కానీ ఇంతకుముందు ఎలాంటి సౌకర్యాలకు కూడా నోచుకోలేని పరిస్థితి ఉండే. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ గుడి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి శాసనసభ్యులు ఎవరైతే స్థానిక శాసనసభ్యులు, గతంలో ఉన్న మంచిర్యాల జిల్లా శాసనసభ్యులు గుడిలో కొబ్బరికాయ కొట్టి నేను ఇక్కడ పూజిస్తానన్న సందర్భాలు ఉన్నాయి, కానీ వాళ్ళు మర్చిపోవడం జరిగింది. ఈ గుడి నిర్మాణం కూడా పెద్ద ఎత్తున మా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పుడున్న నాయకుల సహాయ సహకారాలతో ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా ముందు వచ్చే ఈ దర్బార్కి సంబంధించినంత వరకు మంచిర్యాల జిల్లా శాసనసభ్యులు గౌరవ కొక్కిరాల ప్రేమ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఈ గుడి నిర్మాణానికి ఇక్కడ అభివృద్ధి గురించి 3 కోట్ల రూపాయలు గవర్నమెంట్కు ప్రతిపాదన చేయడం జరిగింది. అది కూడా త్వరలో వచ్చి ఈ గుడి అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని మా ఆదివాసులు ప్రాగడ సంతాప కోరడం జరిగింది. అదేవిధంగా పల్లెలలో ఏదైతే గూడెలలో పెద్ద ఎత్తున జాతర కార్యక్రమాలు చేయడం జరుగుతుంది, వారికి కూడా ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో కొరలు తేరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి గుసాడి ఎవరైతే